ఆపత్కాలమున తన పర్ణశాలలు దాచిన నగుడార కుమార్తెన నన్ను దాచిను. ఆపత్కాలమున తన పర్ణశాలలు దాచిన నగుడార కుమార్తెన నన్ను దాచిను. ఆశ్రయ దుర్గముపై శుభములు కలుగులు గాక. యుగ కాలశంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనాన్ని. కావున యెహోవా అతనికి తోడుగా ఉండను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయము పొందను. అతడు అసూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడను. ప్రియులారా, ఈ వాక్యం హిజ్కియా గురించి రాయబడ్డ మాట ఇది. పరిశుద్ధమైన మన బైబిల్లో మరి ఎంతో గొప్ప పేరు కలిగిన రాజులలో, చరిత్రలలో హిజ్కియా ఒకడు. హిజ్కియా ప్రార్థన పరుడుగా మనం చూస్తాం. అతడు ప్రార్థన చేసే గొప్ప కార్యాలు కూడా జరిగాయి. హిజ్కియా ప్రియులారా దేవుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తి. దేవుడు అతనికి తోడయ్యున్నాడు కనుక అతడు వెళ్ళిన చోటెల్లా అతడు జయము పొందను అని రాయబట్టే. నిజమే కదా, దేవుడు ఒక వ్యక్తి తోడుగా ఉంటే ఎలా వృద్ధి చెందుతాడో, ఎలా ఆశీర్వదించబడతాడో గతంలో మీకు చెప్పారు. హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండడానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాను.
ప్రియులారా, అతడు పోయిన చోటెల్లా జయం పొందాడని రాబడ్డం. ఈరోజు నీవు నీ బిడ్డలు వ్యవసాయంలో కానీ చదువులో వృద్ధి చెందాలి, అభివృద్ధి కావాలి, ప్రియులారా ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. మనం బైబిల్లో చూసినప్పుడు ఇజకియా వాళ్ళ నాన్న తండ్రి గారు అటువంటి వ్యక్తి గురించి బైబిల్లో రాయబడ్డం. 2వ దిన వృత్తాంత గ్రంథము 28-20 అహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణ మందు పాతి పెట్టబడను కానీ ఇశ్రాయేలుల రాజుల సమాధుల్లో అతను తేబడలేదు. అతని కుమారుడు హిజ్కియా అతనికి బదులుగా రాజయ్యాడు. అనగా హిజ్కియా తండ్రి పేరు అహాజు అని రాయబడ్డాడు. అహాజు మృతి పొందినప్పుడు రాజుల సమాధుల్లోకి అతన్ని తేలేదు. ఎందుకు? అతడు చేసిన కార్యములు బాగలేవు, అతని పాలన బాగలేవు. పైగా భయంకరంగా ఇస్రాయేలీలను, యూదులను విగ్రహారాధన వైపు నడిపించినటువంటి వ్యక్తి. అతడు దావీదు చర్యంత ప్రకారం నడవలేదు, అంటే దేవుని చిత్తానుసారంగా నడవలేదు గనక అతని వల్ల రాజ్యం పాడైపోయింది. గనక అతని కాలంలో అసూరీలు యుద్ధం చేసి అసూరీలకు పన్ను కట్టే స్థాయికి ఆ రాజ్యం వచ్చింది. గనక అన్ని విధాలంగా ప్రియులరా నష్టం జరిగినందువల్ల ప్రజలు, అక్కడున్న సామంతులు అహాజును ఇష్టపడలేదు. ఆయన దుర్మార్గపు క్రియలే అతన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళాయి. అతని కుమారుడు హిజ్కియా రాజయ్యాడు. ప్రియులారా, ఒక దుర్మార్గుని కుమారుడు రాజైతే మళ్ళీ ప్రజలు భయపడతారు, ఏదో చేస్తాడో అని భయపడి ఉండొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. హిజ్కియా పాలనకు వచ్చినప్పుడు 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి. ప్రియులారా, ఆ చిన్న వయసులో రాజ్యపాలన సంగతి ఇంకా పూర్తిగా తెలమెత్తలో ఆ టైంలో అతన్ని రాజుగా నియమించడం జరిగింది. బైబిల్ చెప్తున్న మాట మీరు రాజుల గ్రంథం 18వ అధ్యాయాన్ని మీ తెరిచి చూసినప్పుడు ఆ వాక్య భాగంలో రాయబడదు. ప్రియులారా, 2వ వచనాన్ని మీరు చదవాలని కోరుతూ ఉన్నాను. అతడు ఏలం ఆరంభించినప్పుడు 25 ఏళ్ళ వాడు యెరూషలేమును 29 సంవత్సరములు ఏలను. అతని తల్లి జకర్య కుమార్తె. ఆమె ప్రియులరా ఆమెకు ఒక పేరు రాస్తున్నాడు, అది అని పేరు. ప్రియులరా, ఈ వాక్య భాగంలో రాయబడ్డది తల్లి పేరు ఎందుకు మెన్షన్ చేశారు? నేను అనుకుంటాను జకర్యా కుమార్తె అని. ఒక మంచి వ్యక్తికి ఈమె కుమార్తె. కాబట్టి తల్లి ఇజకియాను వాక్యానుసారంగా నేర్పింది. వాళ్ళ నాన్నగారైన అహాజు చర్యంత ప్రకారం నడవద్దు కుమారుడా అని ఉపదేశించి ఉంటుందండి. అందుకే ఆమె పేరు రాశారు. ఆమెకు దైవ భక్తి, దేవుని యొక్క మరి వాక్యం యొక్క, దేవుని యొక్క మాటల శక్తి ఆమెకు తెలుసు. అందుకే ఇజకియాకు ఎలా భక్తిగా ఉండాలో, పాలన వ్యవస్థ మంచిగా సాగాలంటే ఏమి చేయాలో ఆమె నేర్పుకున్నది. అందుకే ఇజకియా చాలా కాలము రాజ్యపాలన చేశాడు, వాళ్ళ నాన్నగారు చేయలేదు. ఇజకియా కాలంలో అతనికి దేవుడు తోడుగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీరు ఆ వచనాన్ని చదవండి, 3వ వచనాన్ని దయతో మీరు చదవాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. 3వ వచనాన్ని చదివితే ఆ వాక్య భాగము. ప్రియులారా, ఈ రీతిగా రాయబడి ఉన్నది, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో హిజ్కియా నీతిని అనుసరించాడు అని రాయబడ్డది. ఎవరి చర్య ప్రకారం? వాళ్ళ నాన్నగారు కాదు, పితృడైన దావీదు చర్య అంతటి ప్రకారం. మా నాన్న సరిగ్గా నడవలేదు అని అది పక్కకు పెట్టి, ప్రియులారా, నీకన్నా
పెద్దోళ్ళు ఉండొచ్చు, వారు మంచిగా నడవనప్పుడు వాళ్ళ ప్రవర్తన బాగున్నప్పుడు వారిని మాదిరిగా తీసుకోవచ్చు. వారి కన్నా ముందున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచిగా నడవాలి, దేవుడుల భక్తిగా నీతిగా నడవాలనే ఆశ నీకు కలిగి ఉండాలి. ఇజకియా తల్లి అది నేర్పింది. ప్రియ తల్లిలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, నీవు నీ బిడ్డలు ఎలా పెంచగలుగుతున్నావు, నీ కుటుంబాన్ని ఎలా నడుపుకుంటున్నావు, తండ్రులు కూడా అంతే, నీ బిడ్డల జీవితాలకు ఎలా నువ్వు మాదిరి అవుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం బిడ్డలారా. నీ పిల్లలు ఎరకొచ్చే తరలు దీవించబడడానికి నీ నీతి ఎలా ఉన్నదో జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో మనం చూస్తాము రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ప్రవక్తలలో ఒకరి భార్య దైవజనుల దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నది కదా, అయ్యా నా ఇంట్లో ఏమి లేదు, నూనె కుండ ఒకటి తప్పాలి, నా భర్త గారు అదొక్కటి నియమించిపోయాడని, నూనె నీతికి సాదృశ్యం. ఆ నీతి తప్పకుండా మనం వృద్ధిలోకి తీసుకుని వస్తుంది. అలాగే ప్రియులారా, హిజ్కియా నీతిని అనుసరించి నడిచాడు. బైబిల్లో ప్రియులారా అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే చూడండి, ఆ వాక్య భాగంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చదవాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అందుకు వారు నీతి మంత్రులను దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనిపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ వాక్య భాగంలో పేతురు దగ్గరికి వచ్చిన వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారు. కొర్నేలి విషయమే సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు నీతిమంతుడు అని చెప్తున్నారు. నిజమే, ఇటలీలో నీతిమంతుడు అనేటువంటి ఒక వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేస్తుంటున్నాను యథార్థవంతుడు, భక్తిమంతుడు, అతడు దాన ధర్మం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, అతడు నీతిమంతుడు అయ్యాడు. ఈరోజు నీవు, నేను, మనం దేవుని నీతిని అనుసరించి నడుస్తున్నామా అని ముఖ్యం. కొర్నేలి జీవితంలో జరిగిన మహా గొప్ప కార్యం చూడండి. 44వ వచనంలో పేతురు కొర్నేలి ఇంటికి వచ్చాడు. కొర్నేలి దగ్గర దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు కొర్నేలు వారి ఇంటి వారందరి మీదికి పరిశుద్ధాత్మ దివ్యను అని రాయబడి ఉంది. నిజమే, నువ్వు నీతిని అనుసరించినట్లయితే దేవుని ఆత్మ అభిషేకం నీకు కలుగుతుంది, దీవెన నీకు కలుగుతుంది. కొర్నేలు ఇల్లు రక్షించబడ్డట్లుగా, దీవించబడ్డట్లుగా దేవుడు నీ ఇంటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని నేను మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఇజకియకు దేవుడు తోడుగా ఉన్నాడు, నాకు కూడా దేవుడు తోడుగా ఉండాలి అని అనుకుంటే నీతిని అనుసరించాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. చాలా కుటుంబాలు ఎలాగైతే బ్రతకడానికి ప్రియులారా పాపపు ఇష్ట పనులు చేస్తూ డబ్బు సంపాదించాలని, లేకపోతే పక్క గారు పడుతూ ఉంటారు కదా. నీతిని అనుసరించారు, దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఇది దేవుని డబ్బు, దశభాగం ప్రభు మనకి ఇవ్వాలి, ఆ నీతిని మనం అనుసరించాలి, వర్ధిల కొరకు ఇవ్వాలి, ఆ నీతిని మనం అనుసరించాలి. నీకుందా నీతిని అనుసరించాలి? ప్రియులారా, నేను మనం చేస్తున్నాను. బైబిల్ యేసుక్రీస్తు మనకు నీతి పరిశుద్ధత ఆయన రాయబడ్డది, అనగా క్రీస్తునే అనుసరించాలి మనం. ప్రియులారా, నేను పౌలు అంటాడు కదా, నేను ప్రియులారా యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా, నేను ఆయన్ని పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఈరోజు క్రీస్తును అనుసరించి మనము నడవగలిగితే నిత్యముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని నేను మీకు మనం చేస్తూ ఉంటున్నాను. ఆదికాండం 18:26 చూస్తే యెహోవా సొదొమ పట్టణంలో, చూడండి ఆదికాండం 18:26, యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడినాడలా, వారిని బట్టి ఆ స్థలం అంతటి కాయుదును అని. పిల్లరా, సొదొమ పట్టణంలో ఒక నీతిమంతులు ఒకవేళ అక్కడ కొద్దిమంది ఉన్నప్పటికీ కూడా, 50 మంది ఉన్నప్పటికీ కూడా నేను ఆ పట్టణాన్ని కాపాడతా, 25 మంది ఉన్నా కాపాడతా, 5 మంది కాపాడతాడు. నీతి ఎంత కాపాడుతుందో చూడండి ఆ పట్టణాన్ని. నీ కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడడానికి
నీవు నీతిని అనుసరించాలి. నీతిమాన్ని పని చేసినవనుకో నీ కుటుంబానికి క్షేమం కాదని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అతడు నీతిని అనుసరించాడు. ఇది చేయొద్దు, దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండాలా, దేవుని వాక్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలా, ఆయన సహవాసం విషయంలో జాగ్రత్తగా ఉండాలా, ఆయన డబ్బు విషయంలో లేదా ఆయనకిచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హిజ్కియా నీతిని అనుసరించాడు. అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించాడండి. హిజ్కియా కాలం కన్నా ముందు అహాజు కాలంలో వచ్చిన డబ్బును అశ్శూరీయులకు పన్ను కట్టాడు, అన్నిలకు పన్ను కట్టాడని అర్థం. అన్యాక్రాంతం చేశాడు. దేవుని ఒక్క సమయంలో ఉన్న డబ్బును అన్యాక్రాంతం చేయటం బట్టి అహాజు కాలంలో అశ్శూరీయులు దండెత్తి వచ్చారు. ప్రియులరా, ఈ పట్టణస్తులు ఓడిపోయారు. అలా కంటిన్యూ అవుతుంది వాళ్ళు పన్ను కట్టడం. హిజ్కియా కాలంకి వచ్చిన తర్వాత హిజ్కియా చెల్లించిపోయాడు, భయపడ్డాడు. దేవుని యొక్క బొక్కసములో డబ్బు అన్నిలకు అసూరులకు కట్టడం ఏంటి? ఇది దేవుని పద్ధతి కాదు, ఇది మానవ పద్ధతిలో మా నాన్న మా తండ్రి గారు అనుసరించారు. నేనైతే అది కాదు. దావీదు ఎలాంటి నీతిని కలిగి ఉన్నాడో, దావీదు ఎలాంటి నీతి జరిగించాడో అతని చర్య ప్రకారం నేను నడుస్తానని అనుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డారా ఎలాగున్నావు? దేవుని నీతిలో యేసుక్రీస్తును అనుసరించి నువ్వు నడవగలిగితే నువ్వు బ్లెస్ అవుతావు, ఆశీర్వదించబడతావని నేను మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉంటున్నాను. రెండవ సంఘటన, మీరు రాజుల గ్రంథాన్ని మీరు చూస్తే రాజుల రెండవ గ్రంథము ఆ 18వ అధ్యాయాన్ని మనం చదువుదాం. చూడండి ప్రియులారా, రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4వ వచనం, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోస చేసిన ఇత్తడి సర్పములు చిన్నాభిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలు నిమిష్టానని పేరు పెట్టి దానికి దూపం వేసి వచ్చి ఉండి. ప్రియులారా చూడండి, మోస కాలంలో ప్రియులారా ఇశ్రాయేలు దేవుని మీద సనిగినప్పుడు మోసతో దేవుడు చెప్పాడు. అదేంటంటే ప్రియులారా, ఒక నిలువు కర్ర అడ్డకర్ర పెట్టి దాని మీద ఇత్తడి సర్పములు చేసి పెట్టు. ఎందుకంటే ఎందుకు చెప్పాడు దేవుడు మోసతో అంటే, ఆ దినాల దేవుని మీద సనుగుట వలన ఇశ్రాయేలు మీదకి విష సర్పములు దేవుడు పంపాడు. అది కరిచిన వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉన్నారు. మోస ప్రార్థన చేస్తే మోస దేవుడు చెప్పాడు, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వల్ల సర్పాలు వచ్చి కరిచినందుకు గుర్తుగా అది జ్ఞాపకం చేసుకోవాలి. అది వాళ్ళు పశ్చాత్తాపులు కావాలి. అది చూసినప్పుడు ఒకసారి అందరూ దాని వైపు చూస్తారని అలా చేయమన్నాడు. కానీ దానికి దూపం ఏమని దేవుడు చెప్పలేదు. కానీ ప్రియులారు, ఇశ్రాయేలు మోస కాలంలో వచ్చినటువంటి ఇంకా ఆ సర్పానికి వాళ్ళు దూపం వేస్తూనే ఉన్నారు. దేవుడు ఇవ్వడమన్నాడు కదా, అది కూడా దేవత అనుకున్నారు ఏమో తెలియదు ప్రియులారా. అందుకే ఈ అపవిత్రమైన కార్యము, దేవుని చిత్తము లేని కార్యము పెద్దవుడు అపవిత్రమే. హిజ్కియా దాన్ని తీసివేశాడు, అలాంటి విగ్రహారాధనను ఆయన తీసివేశాడు. అనగా అపవిత్రతను ఆయన తొలగించి వేశాడు అని అర్థం. ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్నటువంటి అపవిత్రతను నువ్వు తీసేసుకుంటే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని నేను నీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడండి వాక్య భాగంలో. ప్రియులు కావున మీరు వారికి చేయవలసినవి వారి బలిపీఠములను పడద్రోసి విగ్రహాలను పగలగొట్టి వారి దేవతాశ్రమం నరికి వేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చడం. ఆ దినాల్లో దేవుడు ఇశ్రాయేలుకు చెప్పినటువంటి మాట. అలాంటిది ఇశ్రాయేలులో అపవిత్రత ఉండదు. అలాంటి ఇశ్రాయేలులో ఉండడానికి దేవుడు ఇష్టపడి ఉండలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. దేవుని కంటే ఎక్కువ దేనైతే నువ్వు ప్రేమిస్తున్నావో దేవుడు దాన్ని తీసేయమంటున్నాడు. నేను దేవుడను యెహోవాను యేసు ప్రభువును ఎక్కువగా ప్రేమించాను. అనగా పరిశుద్ధంగా నువ్వు జీవించాలన్నది దేవుని చిత్తమని నేను నీకు ప్రత్యేకంగా మనవి చేస్తుంటున్నాను. తీతు పత్రికను మనం చదుద్దాం. ఒక మాట అక్కడ రాయబడ్డ మాటను పరిశీలన చేద్దాం. తీతు పత్రిక 2:14 ఇలాగూ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా గమనించండి, ఈ పత్రిక తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతాను, వినండి.
ఆయన సమస్తమైన దుర్నీతిని మనం విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తాను మనవులను మన కొరకు అర్పించుకున్నాడు. ప్రియులరా, ఈ వాక్య భాగంలో రాయబడ్డ మాట ఏంటంటే, సత్క్రియల అంద ఆసక్తి గల ప్రజలుగా నా వీళ్ళు ఉండాలని, తన కోసము దేవుని కోసం మనల్ని ఆయన పవిత్రపరచుకున్నాడు. ఎట్లా? తను తాను అప్పగించుకున్నాడు, తన రక్తము చిందించడం ద్వారా మనల్ని ఆయన పవిత్రపరచుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను పవిత్రపరచుకున్నాడు కదా, తన కొరకు నువ్వు ఉండాలని, సత్క్రియలందు ఆసక్తి గల బిడ్డలుగా ఉండాలని, దుర్నీతిని నిన్ను విడిపించడానికి తన రక్తము చిందించి ఆయన నీ కొరకు మరణించి లేచాడు కదా. అయితే ప్రియులారా, ఇంకా అపవిత్రమైన స్థాయిలో ప్రయాణంలో నువ్వు జీవిస్తున్నావేమో సహోదరి సహోదరులారా, మనం చేస్తుంటున్నావు, అలాంటిది నువ్వు తీసేసుకోవాలని రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 23:14 ఉన్న మాటను ఒకటి మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 23:14 చదువుతాను, వినండి. నీ దేవుడు యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాలములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడవకున్నట్లు నీ పాలెం పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ రెండు మాటలు, అదేంటంటే, ఒకటేమో నిన్ను విడిపించుటకు, ఆపము నుండి, దుర్నీతి నుండి, అప్పు నుండి, రోగము నీ విడిపించడానికి కొరకే. రెండవదిగా నీ శత్రువులను నీకు అప్పగించుటకు, దాన్ని జయించుటకు. నీ ఇంట్లో నీ పాలములో దేవుడు సంచరిస్తాడు. నేను ఆశీర్వదించడానికి నీ ఇంట్లో సంచరించినప్పుడు, నిన్ను దీవించడానికి దేవుడు నేను జ్వరము నుండి, రోగము నుండి, జబ్బులు నుండి విడిపించడానికి, అప్పులను విడిపించి నీ దగ్గరికి సంచరించినప్పుడు, నీ ఇంట్లో అపవిత్రమైనది కనబడితే, అక్రమ సొమ్ము కనబడితే, అపవిత్రమైన పదార్థాలు కనబడితే, పానీయం కనబడితే, దానికి సంబంధించిన వస్తువులు కనబడితే, దేవుడు అసలు చెల్లి ప్రియులరా రాయబడ్డది, ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. బైబిల్లో ఉన్నది, సంసోను దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? సంసోను శరీరంలో తన మనసులో ఉన్న పాపమును బట్టి, తన జీవితంలో ఉన్న పాపమును బట్టి యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ తను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని రాయబడ్డది. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని చేయించిపెట్టాడు. దేవా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితే. కారణం ఏంటి? ఎప్పుడైతే లోక పాపములు యేసు ప్రభు మీదకి వచ్చాయో, పాపమున్న చోట పరిశుద్ధుడు ఉండడు గనక, పాపమున్న చోట దేవుడు ఉండడు గనక, దేవుడు విడిచి వెళ్ళిపోయాడు, సంసోను విడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుని ప్రసన్నత ఎందుకు సంచారం అవట్లే, ఎందుకు నీతో కూడా దేవుడు తోడుగా ఉండట్లే? కారణం ఏంటంటే, ఇంకా నీ దేవుడికి వ్యతిరేకంగా నీ సహవాసాలు, నీ ప్రయాణాలు, నీ జీవితాలు ఉన్నాయి, నీ కుటుంబాల్లో ఉన్నాయి. చిన్న చిన్న కోపము, సనుక్కోవడం, దూషించుకోవడం, ఇంట్లో ఒకరికొకరు, దేవుడు సంచరించిన ఇల్లుగా ఉందా బిడ్డలారా? ఒకవేళ ఈ రోజు నుండి అయినా దేవుడు సంచరించే ఇల్లుగా నేను ఉంటాను అనుకుంటే, అపవిత్రతను ఇంట్లో తీసేసుకోవాలి, అక్రమ సొమ్ము వస్తువుని ఇంట్లో ఉంటే వాపసు చేసేయాలి. వెంటనే మోకరిని, ప్రభువా నీ తోడు ఇందువల్ల నాకు లేదని పశ్చాత్తాపులై కుటుంబాల్లో సమాధానంగా బ్రతకడం నేర్చుకోవాలి. మూడవదిగా 2 రాజుల గ్రంథం 18:5 చూస్తే, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అని విశ్వాసం ఉంచిన వారు, అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లో, అతని పూర్వీకులైన రాజుల్లో అతనితో సమానమైన వాడు ఒక్కడు కూడా లేదు. అబ్బా ఎంత మంచి మాట అండి. ఒకవేళ ఈ వాక్యం వింటూ చూసి నువ్వు ఇలాంటి వాడు, ఈ కుమారుడు అంటాడు భూమి ఎవ్వలేదని నీకు ఎంత సంతోషం. ఆ స్థాయిలో నువ్వు ఉండాలన్నది దేవుడు ఉద్దేశం. ప్రియులారా, నేను మనం చేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో. హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచాడు అని రాయబడ్డాడు. ప్రియులారా గమనించండి, హిజ్కియా దేవుడి యందు ఎలా విశ్వాసం ఉంచాడంటే, ఒకరోజు ప్రియులారా వాళ్ళ నాన్నగారి కాలంలో అస్సీరియులకు పన్ను కట్టేవాడు వాళ్ళ నాన్న. అయితే హిజ్కియా కాలంలో కూడా అస్సీరియులు వచ్చారు. ఏమయ్యా మీ నాన్న కాలంలో పన్ను కట్టారు మాకు, నువ్వు ఎందుకు కడతలేవు అని సైన్యాన్ని పంపాడు. నా మీద తిరుగుబాటు చేస్తావా అని సైన్యాన్ని పంపాడు అస్సీరియుల రాజు. అందుకే
దేవుని బిడ్డలారా, హిజ్కియా అశ్శూరులతో యుద్ధం చేయడానికి మాకైతే శక్తి లేదు, దేవుడే యుద్ధం జరిగించాలని హిజ్కియా తనతో పెద్దలందరూ కూడా ప్రార్థనలు గడిపినట్టుగా బైబిల్ చెప్తుంది. రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనం, హిజ్కియా వీని తన బట్టలు చింపుకొని గోను పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి అని రాయబడ్డాడు. ప్రియులారా, శత్రులతో యుద్ధం చేయడానికి హిజ్కియా నడిచిన గొప్ప మార్గం, అనుసరించిన మార్గం ఏంటంటే తను తాను తగ్గించుకొని పశ్చాత్తాపపడి దేవుని ఎదుట పూర్వీకులు చేసిన పాపాలు ఒప్పుకుంటూ, ఇలాంటి అశ్వరులు మా మీద యుద్ధానికి రావడానికి కారణము మా పితరులు మేమే తప్పయ్యా అని బట్టలు చెప్పుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేశాడు. మీరు 15 వచనం చూడండి, 2వ రాజులు 19:15, యెహోవా సన్నిధి ఇట్లు ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్య నివసించు ఇశ్రాయేలు దేవా, నిన్ను ఆకాశములు కలగజేసి అద్వితీయమైన దేవా, నువ్వు లోకమైన సకల రాజ్యములకు దేవుడు అయ్యున్నావు, యెహోవా చెవి గాలగింపు, యెహోవా కన్నులతో దృష్టించును, జీవంగల దేవుడిని నిన్ను దృష్టించినట్లు సెనగరీబు పంపిన వారి మాటలు చెవిన పెట్టును, యెహోవా అశ్శూర రాజులు ఆ జనములను వారి దేశం పాడు చేసి వారి దేవతను అగ్నిని వెలివేసినది నిజమే, ఆ రాజ్యము దేవతల నిజమైన దేవుడు దేవుళ్ళు కాక మనుషులు చేయబడిన కర్రలు రాళ్ళు కనుక వారి నిర్మూలం, యెహోవా మా దేవ లోకమందిన సమస్త జిల్లకు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అని యెహోవాను తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించును. ఇజికే చేసిన ప్రార్థన మీరు 35వ వచనం చూడండి, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్శూరు దండుపేటలో చూచి 100,000 మందిని హతం చేశాను. ప్రజలారు, ఇజికియా విశ్వాసపు ప్రార్థన యుద్ధంలో గొప్ప విజయం తీసుకొచ్చి అశ్శూరీలు హతులైపోయారు, మోరిపోయారు, పరిగెత్తారు. ఇంకెప్పుడు కూడా ఇటువైపు వాళ్ళు చూడలేదట. ఈరోజు నీవు కూడా దేవుని అంటే విశ్వాసం ఉంచాల్సి ఉంది. ప్రతి విషయంలో దేవుని అంటే విశ్వాసం ఉంచి నువ్వు సాగినట్లయితే ఇజికేకి తోడయ్యండి దీవించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించగలడు, నిన్ను ఆశీర్వదించగలడు. దేవుని అంటే విశ్వాసంతో వెళ్ళు, భారంగా తలంచుకు, ఎలాంటి సమస్యలను గెలవగలుగుతావు, నువ్వు జయం పొందుతావు. విశ్వాసం ఉంచుకో, తప్పకుండా నా సమస్య తీరుతుంది, తప్పకుండా నా పట్ల దేవుడు కార్యం చేస్తాడు, గృహాన్ని కట్టుకుంటాను, ఉద్యోగం ఇస్తాను, మంచి వివాహం జరుగుతుంది. ఎందుకు విశ్వాసం ఉంచలేదు? విశ్వాసంతో లేచి మోకాళ్ళ మీద ఉండు, ప్రార్థన చేయి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నల్లవెగిన వాడు, ఆయన ఎందుకు వచ్చా నేను మాత్రం తోసివేయడు. ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగినటువంటి మా దేవ, దయగలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ సమయంలో ఇజికే జీవితాన్ని మా ముందు ఉంచావు. నిజమే, ఇజికేకు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి ప్రభువా. ఆ విషయంలో ఇజికే నీతిని అనుసరించి అపవిత్రతను తీసేసుకొని విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు గొప్ప విజయం ఇచ్చిన దేవుడు. ఇదిగో బిడ్డలు కురింగిపోయారు నాయన, ఈ సమయంలో బిడ్డలు కుటుంబం అంతా ప్రార్థన చేస్తున్నారు మీ వైపు తిరిగి, దేవా ఈ విషయంలో మాకు జయం అనుగ్రహించమని ఏడుస్తూ ఉన్నారు తండ్రి. వారి కన్నీరు తోడవండి, కుటుంబాలను ఆదరించి ఆశీర్వదించండి, గొప్ప కార్యముల జీవితంలో జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ, ప్రియేక దేవుని దీవెన మీకు తోడైందును గాక. ఆమేన్, ఆమేన్.